రాజకీయాలంటే ఒక అపనమ్మకం నాయకుడంటే అంత నమ్మకం లేని రోజుల్లో ఒక ఎన్నికల హామీ ఇస్తే ఒక మాట చెబితే దానికి మడమ తిప్పకుండా మాట తప్పకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత తోలి సంతకంతోనే మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని ఎన్నో హామీలను ఈ రాష్ట్ర ప్రజలకు అందజేసిన ఘన చరిత్ర గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారైతే ఒక హామీ ఇస్తే ఏ విధంగా మోసం చేయొచ్చు వెన్నుపోటుతనమే తన చరిత్రగా మోసమే తన శ్వాసగా 600 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఈ రోజు 2004 లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ఇచ్చిన హామీలు కావచ్చు ఇవన్న హామీలు కావచ్చు ఈ రాష్ట్రానికి మాట తప్పకుండా మడమ తప్పకుండా ఇస్తే 2009 తర్వాత 43 ఎన్నికలు వస్తే 43 ఎన్నికలలో ఓటమి చూసిన టీడీపీ పార్టీ ఎలా గెలవాలా ఏ విధంగా గెలవాలని ఆలోచన చేసి 600 హామీలు ఇచ్చిన హామీలను ఎన్నికలలో ఓట్లు ఎంచుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతాంగాన్ని డ్వాక్రా మహిళలను నిరుద్యోగ భృతిస్తానని చెప్పి యువతను ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య ఇస్తానని చెప్పి స్కూలును మూసివేస్తూ ఒక పక్క 5000 కోట్లతో స్థిరీకరణ చేస్తానని చెప్పి రైతాంగానికి ఇన్ని హామీలన్నీ కూడా మోసపూరిత హామీలుగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్న అతి పెద్ద మోసగాడు అతి పెద్ద వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తా ఉన్నాం ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే ఈరోజు 2019 లో ఎన్నికలు వస్తున్నాయి ఈరోజు ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈరోజు రాష్ట్రమంతా కూడా ఎదురు చూస్తా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మనం చేసుకోవాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారని కానీ ఈరోజు మన ఆలోచన చాలా జాగృత ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య మన ముఖ్యమంత్రిని హాస్పిటల్లో చేర్చాల్సిన బాధ్యత ఎంతో ఉంది ఎందుకంటే ఈ మధ్య పిచ్చిబట్టి తిరుగుతూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు మతి స్థిమితం కోల్పోయి ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడో తనకి అర్థం కావట్లా ఈ రోజు మనం ఆయన మాటలు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం క్రీడాకారులు గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని మీరు మద్యం తాగండి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మేము సూటిగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి 100% పిచ్చి పట్టింది 100% మతి స్థిమితం కోల్పోయి ఉన్నాడని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఒకసారి మీరు పిచ్చాసుపత్రికి వెళ్ళో లేకపోతే మీ మైండ్ ఎలా ఉందో ఒకసారి చూపించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇంకో భయం చంద్రబాబు నాయుడు గారికి పుట్టింది ఏంటి అంటే ఈరోజు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేక మోసాలు చేసిన నేను ముఖ్యమంత్రి అయ్యాను ఈరోజు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా ఎన్ని మోసాలకు గురి చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ధైర్యంగా పోరాటం చేస్తున్నారు లక్షలాది మంది కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారి అభిమానాన్ని ఎనగబెట్టుకొని ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాడు రేపు నేను చూస్తే ఒక పొప్పుని కన్నాను ఇక్కడ అక్కడ చూస్తే ఒక పులిని కన్నాడు రాజశేఖర రెడ్డి రాబు రేపు 2019 తర్వాత నా బిడ్డ పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో నా బిడ్డ పరిస్థితిని ఒక భయం పట్టుకో ఉంది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూ ఉన్నాం ఒక భయం వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దాకా ఒక భయం 96లో ఏదైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చెప్పులతో కొట్టి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దింపేస్తారనుకున్నారు కానీ అప్పుడు కార్గిల్ కావచ్చు రకరకాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అది భగవంతుడికి ఆగ్రహం తెప్పించి 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రంలో కరువు తప్ప ఇంకోటి ఏమీ లేదు బాధలు తప్ప ఇంకోటి ఏమీ లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా
అన్ని గుళ్ళు చుట్టూ అన్ని దగ్గరలా తిరిగి మాకు ఒకరిని పంపించు మా రాష్ట్ర ప్రజల్ని కాపాడమంటే భగవంతుని బిడ్డగా ఆ దేవుడు దూతగా 2004 లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి పంపిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సత్యశ్యామలంగా వర్షాలు పడ్డాయి ప్రతి ఒక్క బిడ్డ బాగా చదువుకున్నాడు మహిళలు బాగున్నారు అందరూ కూడా చల్లగా 5 సంవత్సరాల పాటు ఉన్నారు 2009 లో కుప్పలు కుప్పలుగా కట్టగట్టుకొని వచ్చిన 2009 లో సింహంలాగా ఒక్కడే వచ్చి 2009 లో ముఖ్యమంత్రి ఎడమల్లి రాజశేఖర్ రెడ్డి గారు కానీ మన దుర్దృష్టం మంచి దేవుడు ఎక్కువ కూడా మంచి వాళ్ళని ఎక్కువ సేపు ఉంచడు రాజశేఖర్ రెడ్డి గారిని భగవంతుడి దగ్గర తీసుకెళ్లిపోవడం జరిగింది మన 5 సంవత్సరాల సంతోషం తర్వాత ఆ సంతోషంలో ఉండటంలో మనందరం కూడా దేవుడి ఆగ్రహాన్ని మర్చిపోయి దేవుడి ఒకని శపించాడు ఒక దుర్మార్గుని ప్రజల నుంచి దూరం చేసాడు 2014 లో మనం ఖచ్చితంగా అతన్ని ఓడగొట్టాలి అని చెప్పి ఈ రోజు ఆయన భగవంతుడు అనుకుంటే అతను మోసపూరితన హామీలకి మరోసారి మనం గెలుపించుకున్నాం ఈ రోజు దేవుడు ఆగ్రహంతో ఈ రోజు మనకి కరువు ఇచ్చాడు మనకల్లా ఉన్నది ఒకటే భగవంతుడు శరణం పొందాలి అంటే మన రాష్ట్రం సత్యశ్యామలం అవ్వాలంటే మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని ఆ దైవం బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని మన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందే అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా చిట్టచివరగా ఒక్క మాట చెప్పి ముగిస్తా ఉన్నా ఈ భారతదేశం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా సగర్వంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను జగన్ మోహన్ రెడ్డి గారి అనుచరుడను నాయకుడు మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని సగర్వంగా ఎత్తుకునే చెప్పే నాయకుడు మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా దానికల్లా ఒకే ఒక కారణం రాజకీయం కోసం పదవి కోసం చాలా మంది అడ్డమైన పనులు చేస్తారు కానీ ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా పడతాను నేను నమ్ముకున్న సిద్ధాంతం ప్రజల్ని మోసం చేయనని చెప్పి ఇచ్చిన మాట కోసం ఈ రోజు ప్రతిపక్ష పాత్రలో ఈ రోజు ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు ఈ భారతదేశం మొత్తం జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా వెళ్ళినా కూడా ఒకే ఒక్క నాయకుడు అది జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చిట్టచివరగా తెలుగుదేశం పార్టీ పచ్చ సైనికులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరిక అనుకోండి ఈ రోజు మీరు మా మీద అరాచకం చూపిస్తున్నారు ఈ రోజు మీరు మామూలు ఏదో ఇది చేయాలనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడే వాళ్ళు కాదు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో భయం అనేది తెలియదు ఈ కార్యకర్తలకు అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నా ఒక్క మాట ఈ రోజు మా మీద అరాచకం చూపిస్తున్నారు ఈ రోజు మాకు చేత కాదు కాదు సహనం ఓపికతో ఈ రోజు మా నాయకుడు ఉన్నాడు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కన్న సైగ చేస్తే అధికారం ఉన్నా సరే అధికారం ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా 2019 తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ ఉంటుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఖబర్దార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ఒక చల్లని చూపు ఉంటుంది శత్రువుకి భయం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా తప్పకుండా 2019 తర్వాత చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ప్రతిపక్షానికి 2 సీట్లు ఇస్తామని తప్పకుండా 173 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలా 2 సీట్లు ఒకటి చంద్రబాబు నాయుడుకి ఇద్దాం 2 పప్పుకి ఇద్దాం మన శాసనసభలో ఒక కామెడీ ఆర్టిస్ట్ కూడా ఉండాలా అది లోకేష్ అని చెప్తే తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు మన రోజులు వస్తున్నాయి రాజన్న రాజ్యం జగన్ అన్న ద్వారా స్వాధ్యం కరెక్ట్గా సంవత్సరం రోజులే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పిచ్చి పట్టిన మంత్రులు కావచ్చు తరివి తరివి రాష్ట్రం నుంచి ప్రజలు ఎలాగో 2019 తరివేదానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే మంత్రుల దగ్గర నుంచి ఎవరైతే కారు కూతలు కూస్తున్నారో బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒక మంత్రి చెప్పాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి నీ మీద ఉన్న మచ్చని ఎవరు కడగలేరని ఈరోజు చెప్తున్నావు మా నాయకుడి మీద ఏదైతే మీరు అక్రమంగా వేసిన మచ్చ ఈరోజు రేపో తొలగిపోతుంది మీ నాయకుడి మీద ఉన్న మచ్చ కడిగేదానికి ఈ ప్రపంచంలోనే ఇంకా పరికరం కనుక్కోలేదు అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి
మీ నాయకుడి మీద ఉన్న బచ్చని కడగాలంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు దాకా ఏది కనుక్కోలేదు నాయన. మా నాయకుడు ఉన్న మచ్చ తొలగిపోతుంది, మీ నాయకుడి మీద ఉన్న మచ్చ తొలగిపోయే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు అలసత్వం వద్దు. కౌంటింగ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసేదాకా ఊరినెత్తులు ఊగిదాం, తప్పకుండా ప్రతి ఒక్కరం కష్టిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రోజు మన కోసం కష్టపడుతున్నాడు, 30% అయినా మనం కష్టపడితే మనం జగన్ నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పక్కన పెడదాం, అన్ని కూడా మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ చిట్ట చివరిగా ఇక్కడ నుంచి ఒక పొలి కాకిద్దాం. అమరావతిలో కూర్చో ఉన్న నాయకులు కుర్చీలు వనకాల పంచలు తడవాల. జోర్ వైఎస్ఆర్, జోర్ వైఎస్ఆర్, జోర్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.